కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరం మరియు ఇబ్రహీంపట్నం మండల హెడ్ క్వార్టర్స్ లో 150 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలవరంలో కోవిడ్ నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించామని, అనంతరం కోవిడ్ బారిన పడిన వారికి వైద్య సేవలు అందించడం కోసం ఇంజనీరింగ్ కాలేజీ ప్రక్కన ఉన్న రాక్ ఫౌండేషన్ కు చెందిన భవనాన్ని పరిశీలించామన్నారు. 50 పడకల సామర్థ్యంతో 2 రోజుల్లో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం కొండపల్లిలోని ఎస్డిపిఎస్ ఆధ్వర్యంలో ఉన్న హాస్పిటల్ను పరిశీలించి 100 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు తగు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ బారి నుంచి బ్రతికి బయట పడగలిగితే చాలని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మైలవరం ఇబ్రహీం పట్నాలలో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ కేర్ హాస్పిటల్లో ఆక్సిజన్ వెంటిలేషన్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ ని కలిసి మైలవరంలో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ సెంటర్ల గురించి తెలిపారు. పోయిన సంవత్సరం మొదటి వేవ్ వచ్చినప్పుడు నేర్పాటు నియోజకవర్గం మొత్తంలో కూడా 400 మంది కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఈరోజు నా ఉద్దేశం ఒక్క మైలవరం పట్టణంలోనే 400 మంది పైన ఉంటారు అనేది అందరూ చెప్తున్న దాన్ని బట్టి వస్తున్నటువంటి ఒక అవగాహన. కాబట్టి కొన్ని రకాల కారణాల వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా లాక్డౌన్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళు చేయలేదు కాబట్టి మనం ఎట్లాంటి అట్లా చేస్తామంటే చివరికి ప్రజారోగ్యం మన అసలు మెడికల్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. కొంతవరకు ఇంకా ఇబ్బంది పడిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మనం వ్యాపార సమయాలు కుదిద్దాం. దీనివల్ల వ్యాపారం వచ్చి నష్టమే లేదు. మధ్యాహ్నం దాకా షాపులు ఉన్నాయంటే ఆ వచ్చి కొనుక్కెళ్ళేవాడు మధ్యాహ్నానికి వస్తారు, కొనుక్కుంటారు, వెళ్తారు. కాబట్టి ఇది స్థానికంగా వ్యాపార సంఘాలు, ప్రభుత్వం, అధికారులు మనం కలిపి తీసుకోవాల్సిన నిర్ణయం ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే చేసేది లేదు. ప్రభుత్వం చేయగలిగిందంతా చేస్తా ఉంది. ప్రభుత్వం ఒక్కసారి పరిస్థితులు గడిచిన 10 రోజులనే విస్మరించినాయి కాబట్టి ఏం చేయలేకపోతున్నామో ఎన్నో వ్యవహారాలు సమర్థించుకుంటూ రావాల్సి వస్తూ ఉంది. నేను కూడా వ్యక్తిగతంగా ఇప్పుడే దొరగారికి మన నిరుత్ర గారికి చెప్పాను, మన పామర్సింగ్ గారు, మా అమ్మాయి సర్పంచ్ గారు మంజు బాబు గారి గురించి కూడా చెప్పాను. మైలవరం నియోజకవర్గంలో 150 వైసీఆర్కి ఉన్న కాస్ట్ యొక్క స్ప్రెడ్ అవుతుందా లేదా ఇది అవుతుందా అంటే అంటే కొన్ని కొన్ని జన్యుల పరంగా కొన్ని వ్యాధులు వాళ్ళకి త్వరగా సంక్రమిస్తుంది. అట్లాంటిది కూడా ఏమన్నా మ్యూటేట్ అయ్యి అవుతుందా అని నేను అడిగా పెంచినాను. అంటే అది ఇంకా వివరం తెలియదు అని. బట్ వీళ్ళకి ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే షాపుల్లో ఉండటం, మల్టిపుల్ పర్సన్స్ వచ్చి ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి వెరైటీ ఉన్నది, వీళ్ళకి ఎక్కువ మల్టిపుల్ స్ట్రెయిన్స్ తగ్గుతా ఉన్నాయి, అందువల్ల ఎక్కువ సీరియస్ అవుతున్నాను అనమాట. దురదృష్టం ఏంటంటే నిన్న సంవత్సరం పాప కూడా జరిగింది. గత సంవత్సరం వచ్చిన కరోనా కాలంలో ప్రపంచంలో ఎక్కడా రికార్డ్ అవ్వలేదు. ఇది బిలో 20 ఇయర్స్ వరకు చనిపోయినట్టుగా వరల్డ్లోనే రికార్డ్ అవ్వాలి, ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్. కానీ ఇప్పుడు 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మన కడము మన వాళ్ళకి కావాల్సినట్టు చాలామంది చనిపోయారు.